అయ్య బాబోయ్ మీరు చెప్పారు కానండి, ఇవన్నీ ఏమిటి, విష్ణు ఏమిటి, శివుడు ఏమిటి, మారమణుడు ఏమిటి, ఉమారమణుడు ఏమిటి, దక్షిణామూర్తి ఏమిటి, శివకామసుందరం ఏమిటి, ఈ అల్లరంతా ఏమిటి, ఆకాశం ఏమిటి, కాయ ఏమిటి, అన్నిటికీ అతీతం ఏమిటి, మూడు మూర్తులు ఏమిటి, నటరాజు ఏమిటి, బ్రహ్మ ఏమిటి, విష్ణు ఏమిటి, లయకర్త ఏమిటి, మళ్ళీ లయంలో మూడు ఏమిటి, ఏమిటి అల్లరంతా, అయ్య బాబోయ్ మాకు జ్ఞాపకం ఉండదండి, మేము చూడలేము, ఇంకో మాట ఏమైనా చెప్పండి, ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే, దర్శనాథ ప్రసదసి జననాథ్ కమలాలయే, కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం, అదే చివరి పుట్టుక. చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో, కమలాలయం జన్మాంతరం, ద్రవిడ భాషలో అయితే తిరువారు. కమలాలయ అన్న మాటకు అర్థం ఏమిటంటే క అంటే బ్రహ్మశక్తి, మా అంటే విష్ణుశక్తి, ఈ రెండు ఏ శక్తిని కొలుస్తున్నాయో ఆ శక్తి కమలాలయ పార్వతీది, కామాక్షి పరదేవతా స్వరూపం. ఆ అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది, ఇద్దరూ కూడా వింజామరలు వీస్తూ ఉంటారు. కలియుగం కదూ, ఎక్కడ చూసినా కుడి చేతి వైపు లక్ష్మిని, ఎడం చేతి వైపు సరస్వతిని చూపిస్తూ ఉంటారు, పరమ తప్పు. కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి, ఎడం చేతి వైపు లక్ష్మి ఉండాలి. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరి చేస్తూ కమలాలయా స్వరూపాన్ని వర్ణించారు. అందుకే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తే కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటుంటారు. సరస్వతీ లక్ష్ముల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపం. ముత్తుస్వామి దీక్షితారు వారు ఎన్నో కీర్తనలు చేశారు అమ్మవారి మీద, తిరువారూరులో ఉన్నటువంటి పరదేవతా స్వరూపం మీద. ఆమె సరస్వత్యా లక్ష్మ్యా యది విధిహరి సపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతాడంటేట, ఆ లక్ష్మీ సరస్వతుల చేత వింజామరలు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు, ఆ తల్లిని భక్తితో సేవించిన వాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆయన ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడతాట, ఇదేమిటి నా భార్య కదా సరస్వతీదేవి, నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం ఈయన ఎందుందే, ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవిది ఈయనకి ఎలా వచ్చింది అనుకుంటాట. అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు. రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటాడు, లక్ష్మి నా భార్య, నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉంది ఏంటి అని విష్ణువు తెల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతాట. అంటే దాని అర్థం ఏమిటి, నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానం అని కాదు. దాని అర్థం ఏమిటంటే ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యుల వారు, అందుకు కమలాలయ సరస్వతి కుడి చేతి వైపు ఉంటుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతు, పతనహేతు. సరస్వతీ కటాక్షం లేదనుకోండి, వాడికి 10 అంకులు కూడరా అన్నారనుకోండి భయం, చెక్కు రాసి సంతకం పెట్టమంటే భయం, తన ఆస్తి ఎంత ఉందో తెలియదు, వేలుముద్ర వెయ్యాలంటే భయం, ఇంత డబ్బుంది ఎవడేం చేస్తారో భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు తనకి ఎంత ఉందో, తన దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు, లేకపోతే భయం. సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు. ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది, ఇక వేరే ఉండక్కర్లేదు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు. నాకేవో 4 ముక్కలు వచ్చాను కదా మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పరిపేసి మెళ్ళో దండేసి కూర్చోబెట్టారు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా 2 ఫ్యాన్లు ఉన్నాయా, నాకు ఒక్కడికే ఉన్నాయి. అంటే సరస్వతీ కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు. సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత, సరస్వతి లేని లక్ష్మి భయహీతు. ఇది సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి, పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు ఆయన. ఏమైనా ఉపయోగం ఉందా, ఉండదు. కానీ కమలాలయ ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే, ఆయన రతీదేవి కన్నా కూడా, రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడవుతాడు. లోకంలో అందం అంటే మన్మధుడినే చెప్తారు, మన్మధుడు అంతటి అందగాడు లేడని. అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుందంట మా ఆయనకన్నా ఏమిటంటుంది ఎవరన్నా చూస్తే. మళ్ళీ ఆ మన్మధుడి అందాన్ని తొలగదొయ్యగలిగినటువంటి వాడు విష్ణువు, విష్ణువు అందాన్ని తొలగదొయ్యగలిగిన వాడు శివుడు.
కాబట్టి నేను నేను ఏదో ఆధారం లేకుండా ఈ మాట అంటున్నానని మీరు అనుకోకండి. కందర్పదర్ప వసుందర దివ్య మూర్తి కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి అంటున్నావా వెంకటేశ్వరుణ్ణి. కందర్పదర్ప వసుందర దివ్య మూర్తి. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడి కన్నా అందమైనటువంటి తండ్రి ఆయన కొడుకు ఈయన. కానీ కొడుకు బాగుంటాడా నాన్నగారు బాగుంటాడంటే మళ్ళీ నాన్నగారే బాగుంటారు. ఆయనే అంత అందగాడు విష్ణు. మన్మధుడి కన్నా అందగాడు విష్ణు, విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో. వన్నీ ఎనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర నేత్రార్పణేశ్వరుడని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి 1000 పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు. తగ్గిస్తే విష్ణువు ఒక పువ్వు తగ్గిందని శంకర నేను పూజలోంచి లేచిపోతాననుకున్నావా, నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజేని కదూ, నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు నేత్రార్పణేశ్వరుడిని. ద్రవిడ దేశంలో క్షేత్రం ఓ కన్నుతో పూజ చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. అంటే విష్ణువు కన్నా అందగాడు శివుడా కాదా? కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు. కానీ రతీదేవి మన్మధుడిని చూసి మా ఆయన ఎంత అందగాడో అంటుంది. అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుంది. ఒక మహాపతివ్రత అలా అనుకుంటుందా ఎక్కడైనా? మా ఆయనకన్నా ఆయన చాలా బాగున్నారు అనుకుంటుంది. అలా అనుకుంటే మరి శీలం పతనం అవలా? రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష. రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలమైంది అలా అనుకోవడం వల్ల. అలా అనుకునేంత అందగాడవుతాట. ఎప్పుడు? కమలాలయ తిరువారూరులో అమ్మవారిని పూజ చేస్తే, అందుకని ఆవిడ కమలాలయ. కాబట్టి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఇన్ని ఉన్నా 30 ఏళ్లకో 40 ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి, అకాల మృత్యు వచ్చిందంటారు, అపమృత్యు దోషం వచ్చిందంటారు. కాదు, చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే 100 ఏళ్ళు బతికుంటాడు. బతికుండి సుఖాలు భోగాలు అనుభవించడమా? కాదు. క్షపిత పశుపాశవ్యతికర, తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు. భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి ఎందు కలిసిపోతాడు. ఇన్ని ఇచ్చేది ఎక్కడిస్తుంది అంటే కమలాలయ అటు లక్ష్మి ఇటు సరస్వతి సేవించేటటువంటి తిరువారూరులో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రమైన కమలాలయం. అక్కడ పుడతావా? కమలాలయ ఆవిడ పద్మముల కోనేటిలో ఆవిర్భవించింది, అందుకని ఆవిడికి కమలాలయ అని పేరు. తిరువారూరులో ఉందలా, మళ్ళీ మీ ఊరు, మీ ఊరు అనక్కర్లేదు, మన ఊరు అనొచ్చేమో, నేను ఒక అనుబంధం నాకు ఏర్పడింది కాబట్టి. మంధనీలో ఉంది. మంధనీలో మహాలక్ష్మి దేవాలయం వెనకాల ఉన్న పెద్ద పద్మ సరోవరం, ఆ సరోవరంలో ఆ ఎర్ర తామర పూల మధ్యలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తే తీసుకొచ్చి కదా దేవాలయంలో పెట్టి అమ్మవారిని తామర పూలతో పూజ చేస్తున్నారు. కాబట్టి తిరువారూరులో కమలాలయ, మళ్ళీ మంధనీ కమలాలయ, మంధనీ కమలాలయ దగ్గరికి వచ్చి కమలాలయ గురించి చెప్పగలగడం నా అదృష్టం. కాబట్టి అందుకని కమలాలయ. అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు త్యాగరాజస్వామి. అలా ఎక్కడా ఉండదు లోకంలో. ఒక్క తిరువారూరులో ఉన్నటువంటి స్వామికి త్యాగరాజు అని పేరు. త్యాగరాజు అంటే ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరే. సంగీతత్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి వారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు అన్న మాటకు అర్థం ఏమిటంటే భిక్షీశ్వరుడు అని అర్థం. భిక్షాటనమూర్తి అని పరమశివుని యొక్క లీలాస్వరూపాల్లో ఒకటి. ఎవరు భిక్షాటనమూర్తిగా నిలబడతాడో వాడే త్యాగరాజు. మళ్ళీ త్యాగరాజు ఎక్కడున్నాడు? మంధనీలో ఉన్నాడు. ఎందుకని? భిక్షేశ్వరుడు ఉన్నాడు. త్యాగ అన్న మాటకు అర్థమేమిటి? అన్నీ అందరికీ ఇవ్వగలగడం. అన్నీ అందరికీ ఇవ్వడానికి ఉన్నవాడైతే కదా ఇస్తాడు, లేనివాడు ఎక్కడిస్తాడు? తనకున్నవన్నీ అందరికీ ఇచ్చి తనకేమీ ఎక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నానన్నవాడెవడో వాడు త్యాగం ఉన్నవాడు. అందుకే
నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నీతం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః అని మనం తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులో మంత్రం చెప్పట్లా. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు.